కేసీఆర్ తెలివితక్క వ్యక్తి కాదు. ఇక్కడ నీటి దోపిడీ జరుగుతుందని నేను తెలవది కాక కాదు. ఒకటే, ఇక్కడ ముగ్గురు ఆడుతున్న నాటకం. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మూడో వ్యక్తి వాళ్ళ ఎంతసేపు పెద్దగా ఇక్కడ కూర్చొని పోయినరు బీజేపీ, ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకం. ఎందుకంటే ఇక్కడ నీటి దోపిడీ అనేది బచావత్ కమిటీ, బ్రిజేష్ కమిటీ, సెంట్రల్ జల వివాదాల జల సంఘం, అనేక చట్టాలు ఉన్నాయి. అన్నీ ఉన్నా ఈ నాటకానికి తెరదీసినంటే ఒకటే ఒకటి కారణం మిత్రులారా, వేరే మాట చెప్పను. ఇక్కడ తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం అండ్ బ్యాచ్ అవినీతి పైన ప్రజా పోరాటాల త్వరలో రాసుకుంటున్నాయి, రాసుకోబోతున్నాయి. ఎందుకు అంటే ఆ ప్రజా పోరాటాలు కూడా ప్రధాన ప్రతిపక్షాలు చేయట్లేదు. అది కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం, నిజంగా ప్రధాన ప్రతిపక్షాలు చేస్తే వాళ్ళ వాయిస్ ఇప్పుడు ఇంతసేపు మాట్లాడిన వాళ్ళ వాయిస్ అలా ఆ విధంగా ఉండదు. ఇంకా ఓపెన్గా చెప్తున్నాం, ప్రధాన ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి పార్టీల్లో చాలామంది నాయకులు కల్వకుంట్ల కేసీఆర్కి ఏజెంట్లు, మంత్లీ పేమెంట్లు తీసుకుంటున్నటువంటి నాయకులు. కాబట్టి ఈ ఏడేళ్ల కాలంలో ఇక్కడ ఒక ప్రజా ఉద్యమం జరగలే, ఒక ప్రతిపక్ష పోరాటం జరగలే. కానీ తెలంగాణ ప్రజలు ఆలోచన పరులు, వివేచన ఉన్నటువంటి వాళ్ళు వచ్చే ఎన్నికల్లో పాలక పక్షానికి వ్యతిరేకంగా రకరకాల పోరాటాలకు సిద్ధమవుతున్నటువంటి నాడి కేసీఆర్ పట్టుకున్నాడు. ఇదే నాడిని అక్కడ వైఎస్ రాజశేఖర జగన్మోహన్ రెడ్డి పట్టుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అన్న తమ్మి మనిద్దరం గెలవాలి. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి భూముల్లో ఇద్దరు నాలుగేళ్ల కాలంలో కలిసి పంచుకుంటున్నారు. ఇది అందరికి బహిరంగ రాక్ష్యమే, ఎవరు చెప్పట్లే. ఇదే క్రమంలో వీటిని స్థిరీకరించుకోవాలంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మనమే గెలవాలి. గెలవాలంటే ప్రజలంటే గెలవరు పాపం, అతి పేదలు లేదా దారిద్ర రేఖకు దిగువ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకు చిన్న సెంటిమెంట్ని తగిలించి వదిలిపెడితే ఒరే ఆంధ్ర ఒరే తెలంగాణ అనే ఫైట్ మళ్ళీ మొదలవుతుంది. ఆ ఫైట్లో ఆ వేడిలో ఆ మంటలో నేను కేసీఆర్ని, నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చలిగాసుకొని మళ్ళీ ఎన్నికల్లో గెలుద్దామనే కుచితపు దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసిండ్రు. దీనికి మన బీజేపీ ఎందుకు ఒత్తాస పలుకుతుంది? ఈ కరోనా కాలంలో యావత్ భారతదేశంలో బీజేపీ చేసినటువంటి నిర్వాహకం వల్ల, మోడీ చేసినటువంటి నిర్వాహకం వల్ల కోట్లాది మంది, చెప్తున్న లెక్క చాలా తప్పు, కోట్లాది మంది కరోనాతో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. రోమ్ మహానగరంలో తగలబడుతుంటే పిడేలు వాయించినట్టుగా మోడీ ఉన్నాడు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోబోతుంది సెంట్రల్లో. ఉత్తరాది మరియు ఉత్తరాది ప్రాంతంలో ఆ సమస్య ఉన్నది. కాబట్టి ఆంధ్ర తెలంగాణలో సరే ఇమీడియట్గా అధికారానికి వస్తామా రామా, కాకపోయినా వీళ్ళిద్దరు అనంగ శిష్యులు, చీకటి దోస్తులు. కేసీఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా మోడీకి చీకటి దోస్తులు. రేపు అవసరమైతే వీళ్ళ దగ్గరకు వచ్చినటువంటి ఎంపీ సీట్లు మనకు వాడుకోవచ్చనే కుట్రతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ప్రజల మధ్య స్విచ్ పెడుతున్నారు. ఇది వారికి ఉపయోగపడకోకుండా పోరాటాల్లో ఉన్నటువంటి మీ సంఘాలు కూడా ఒక వ్యూహాత్మకంగా పోవాలి. ఇంకోటి మిత్రులారా, ఇక్కడ కేసీఆర్ని దించాలా, కేసీఆర్ని దించాలనే ఒక ఎజెండా ఓకే. దానితోపాటు నాకు అవగాహన ఉన్న కాల్చి చెప్తున్నాను, సపోజ్ 2004లో వీడు మహాదుర్మార్గుడు, వీడిని దించాలంటే తెలంగాణ ప్రజలు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాటం చేసి అంతకంటే దుర్మార్గుడిని పవర్లోకి తీసుకొచ్చింది. ఈ ప్రక్రియ కొనసాగుతూ 2023కి కేసీఆర్ దుర్మార్గుడని దించాలనుకుంటే మహాదుర్మార్గుడిని మీరు అలా దుచ్చోకటే పోతున్నారు. సామాన్యుడి కొరిగిందేం లేదు, ప్రజా పోరాటాలు కావాలి. తెలంగాణ సాయుధ పోరాటం దగ్గర నుంచి ఇప్పుడు జరగబోయే పోరాటాల వరకు బలైంది అతి సామాన్య కుటుంబాలు, అతి సామాన్యులే. వాళ్ళ తరఫున పోరాటాలు చేస్తూ వాళ్ళు పవర్లోకి వచ్చినట్టు వాళ్ళ విధానాలను ఎజెండగా
మనం ఉపయోగపెట్టకుండా ఎక్స్ నుంచి వైన్ పెట్టి పెనం నుంచి పోయిలకి పోయి నుంచి పెనాలకి మార్చడం వల్ల ప్రజలు బలైపోతున్నారు. లేదంటే ఆయా వాళ్ళ వరకు వాళ్ళు అడుగుతూ తినండి. బలిదానాలు 14,000 మంది మనం తెచ్చారు. తెలంగాణ సహజర పోటాలో అనేక వేల మంది తెచ్చారు. ఇప్పుడు మన అనేక మంది అనేక లక్షల కుటుంబాలు బలైపోయిన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో. కానీ తెలంగాణను వ్యతిరేకించినటువంటి వాళ్ళు, తెలంగాణ నుంచి నవ్వినటువంటి వాళ్ళు, తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళు పవర్ లో ఉన్నారు. వాళ్ళకి మనం రీసెంట్ గా మారుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారు మిత్రులారా. మేము ఒకటే చెప్తున్నాం, మరో పోరాటం తెలంగాణలో జరగాల్సింది. అది సామాన్యుడి పోరాటమే కావాలి, సామాన్యుడు అధికారంలోకి వచ్చేదాన్ని ఉండాలి, లేదా సామాన్యుడి విధానాలు ఎజెండాగా ఉన్నటువంటి పార్టీకి మెత్తాలి. కానీ మళ్ళీ దొంగలు వస్తున్నారు, ఆ దొంగను తీసేసి ఇట్లంతా అల్లంలే. జెండాలే వేరు, జెండాలే వేరు, పార్టీల పేర్లే వేరు, ఇదంతా అన్నదమ్ములే. మరీ ముఖ్యంగా మీ జర్నలిస్ట్ తెలుసు ఎవరెవరు ఎదురెదురుగా తెచ్చుకొని మళ్ళీ సాయంత్రం కానీ ఎట్లా కూర్చొని మళ్ళీ దాక్కుంటూ మాట్లాడుకుంటారో మనం అందరం దృష్టిలో లేదు. కాబట్టి దొంగ రాజకీయ పార్టీల్ని ఎండగట్టడం కూడా ఎజెండాగా పెట్టుకోలే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పోరాటానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై స్వరాజ్. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.